ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు శ్రీ రాచకొండ శర్మ గురువు గారికి, మన తదితర గురువులందరికీ హృదయపూర్వక ప్రణామములు. సహాధ్యాయులందరికీ అభివందనములు. ప్రశ్నోపనిషత్తులో ఆరో ప్రశ్న ప్రారంభం అవడానికి ముందుగా, మనం అత్యంత ఉత్తమమైన, విలువైన, కావలసిన ఆధ్యాత్మిక జీవితంలో అవసరమైన ఉపాసనను గురించి నేర్చుకుని ఉన్నాం. ప్రజాపతి వ్రతము, ప్రజాపతి ఉపాసన, ప్రాణశక్తి ఉపాసన, ఓంకార ఉపాసన అభ్యాసం చేసి ఉన్నాం. ఉపాసనల ద్వారా క్రమముక్తిని పొందే ఉపదేశములను కూడా అభ్యాసం చేసి ఉన్నాం. ఆ ఐదో ప్రశ్న వివరాల్లో మనం అభ్యాసం చేసి ఉన్నాం. ఇప్పుడు ఆరో ప్రశ్న ద్వారా, క్రమముక్తికి ఆఖరి సోపానమైన జీవన్ముక్తి, క్రమముక్తి ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన స్థితికి ఎదుగుతూ పయనిస్తూ వికసిత సంస్కారాలను పెంపొందించుకుంటూ ఆఖరి సోపానమైన జీవన్ముక్తికి ప్రసంగే ఆత్మతత్వ జ్ఞానమును అధ్యయనం చేయబోతున్నాం. ఈ మంత్రముల సందర్భంలో శ్రీ రాచకోండ గురువర్యులు అన్నారు, ప్రశ్నోపనిషత్తి అందలి 6, 2, 6, 3 మంత్రములకు శ్రీ భగవత్పాదుల వారు ప్రసంగిన భాష్యమును, విశ్లేషణను అవగాహనలోనికి తెచ్చుకుంటే అద్వైత సిద్ధాంతమును బాగా జీర్ణించుకున్నట్లే. ఈ మననం ఉండబట్టి, ఇది నాకు ఆయన ఇయబట్టి ఈ చాలా బాగా తెలిసింది. దీన్ని పదే పదే చదివి అవగాహనలోకి తెచ్చుకునే అవకాశం వారు ఇచ్చారు. ఎంతవరకు తెచ్చుకున్నానో తెలియదు నాకు. స్వామి చిన్మయానంద ఇన్ హిస్ కామెంటరీ, మనం చూసాం కదా పుస్తకం ప్రశ్నోపనిషత్ మీద, సేస్ ది క్రీమ్ ఆఫ్ ప్రశ్నోపనిషత్ ఈజ్ ఇన్ ది 6th ప్రశ్న, జ్ఞానం మార్గాన్ని గురించి చెప్తున్నారు. ఈ 6వ మంత్రంలో కేవలం 2 వాక్యములు మాత్రమే ఉన్నాయి. చూద్దాం. దాని యొక్క శంకర భాష్యం సుమారుగా 20 పేజీలు దాటి ఉంది. మనకు రాచకొండ గురువు గారు 10 గంటల పాటు, 6:01 1 గంట ప్లస్ మరి 10 గంటల పాటు బోధించి ఉన్నారు. అలా అయితే ఇందులో ఏముందండి, ఇంత విపులంగా ఆయన బోధించి ఉన్నారు మన గురువు గారులు, శంకర భగవత్పాదుల వారు భాష్యం ఇచ్చున్నారంటే, 6వ మంత్రంలోని విశేషములకు ముందుగా సంబంధ భాష్యం ఉంది. అందులో విశేష విశ్లేషణ తెలుసుకుందాం. 6వ మంత్రంలో ఒక వృత్తాంతం చెప్పబడి ఉంది, అందులో విశ్లేషణ కూడా తెలుసుకుందాం. ఈ రెండు ఎక్కువ సమయం పట్టదు, కానీ చాలా సమయం పట్టేది 6వ మంత్రంలో. ఈ పురుషుడు నీ శరీరం ఎందే ఉన్నాడు, ఏ పురుషుడు నుండి అయితే 16 కళలు పుట్టుచున్నవో, మంత్రంలో వాక్యార్థం తీసుకుంటే పుట్టుచున్నవో, దాని తర్వాత మనం అవగాహన తెచ్చుకుంటాం, ప్రకటితము అవుచున్నవో అని. ఈ జవాబును కేవలం విశ్వాసం ద్వారా, మా గురువు చెప్పారు లేకపోతే మా తాతగారు చెప్పారు, నేను నమ్ముతున్నాను, విశ్వాసం అంటే నమ్ముతున్నాను ద్వారా కాకుండా అక్కర్లేదు, వద్దు కూడా. జీర్ణం చేసుకోవాలంటే, అనుభూతిని తెచ్చుకోవాలంటే మనకి మనమే ప్రశ్నలు వేసుకోవాలి. ఇప్పుడు ఆ స్థితిలో నేను అలాంటి వారు లేరు, వారు వేసిన ప్రశ్నలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనము మన అంతరంగంలో గ్రహించుట కొరకు, పరమాత్మను తెలుసుకున్నట్టు కొరకు భగవత్పాదుల వారు గొప్ప విశ్లేషణ ఇచ్చి ఉన్నారు. రాచకోండ శర్మ గారు అద్భుతంగా వివరించి ఉన్నారు. మొదటిసారి వింటున్నప్పుడు తెలియదు, పదే పదే వింటే తెలుస్తుంది అనిపించింది నాకు. 6వ మంత్రము సంబంధ భాష్యం. ఈ 6వ ప్రశ్న అందలి 1వ మంత్రమునకు భాష్యం మొదలు పెట్టే ముందుగా భగవత్పాదులు వారు ఒక సంబంధ భాష్యమును ఆయన పలు మాటలు ఇస్తారు, అవతారిక కానీ సంబంధ భాష్యం కానీ. ఎందుకు, ఇంతవరకు మనం ఉపాసనలు గురించి నేర్చుకుని ఉన్నాము, ఇప్పుడు జ్ఞాన మార్గంలో ప్రయాణించే మొదలు పెట్టబోతున్నాము. ఉపాసన ద్వారా అంతఃకరణ శుద్ధిని తెచ్చుకొని, ఆ ద్వారములను తెరుచుకొని ముందుకు వెళ్ళే ఈ జంక్షన్లో ఆయన సంబంధ భాష్యం కూర్చి కొన్ని ముఖ్యమైన ఉపదేశాలు ఇచ్చారు, ఏవైతే రాబోయే ఇవాళ తర్వాత మననంలో 6, 3 కూడాను. ఒకటి, సమస్తం జగత్ కార్యకారణ లక్షణం, అనగా సకల జగత్తు కార్యకారణ రూపం కలిగి ఉంది అంటే, అడగచ్చు ఏది కార్యకారణ రూపం లేదని. నాకు తెలిసినంత వరకు ఎవరైనా ఒక కర్ర పట్టుకొని ఇలా అని పుట్టించేస్తే మ్యాజిక్ బ్యాండ్ లాగా కార్యకారణం ఉండదు అందులోని, కానీ ఇది ఈ జగత్తు కార్యకారణం స్వరూపం కలిగి ఉన్నది. ఎలాగైతే కార్యరూపమైన స్వర్ణాభరణములు బంగారం అనే వాటికి బంగారం అనే ఉపాదాన కారణం ఉందో, నిమిత్త కారణం కూడా ఉంది, ఎలాగైతే అనేక రకములైన కుండలకు మట్టి అనే కారణం ఉందో,
అలాగే కార్యరూపము అయిన సకల జగత్తు నిత్యము ప్రవర్తనలో ఉన్నది. సకల జగత్తు అందులో జీవకోటి కూడా దానికి ఒక మూల ఉపాదాన కారణం ఉన్నది అని మనకి తెలుసుకోవాలి. కార్యకారణ సంబంధ స్వరూపం ఉంది కాబట్టి నిమిత్త కారణం గురించి ఇక్కడ చర్చ అవసరం లేదు, మరొక చోట రావచ్చు. తత ఏవ ఉత్పద్యతే ఇతి సిద్ధం భవతి, అనగా ఏ కార్యరూపమైనా తన ఉపాదాన కారణమునందే విలీనము చెందుతుంది, మరి దేనియందు విలీనం చెందదు. అనగా కార్యము ఏ ఉపాదానం ఎందులో విలీనం చెందుతుందో తెలిస్తే దాని నుంచి ఉత్పత్తి సృష్టి వికారము విలీనము అని గ్రహించవచ్చు. అందుకని ప్రతి కార్యము కారణమునందే విలీనమవుతున్నది అని మనసులో పెట్టుకుని పరస్మిన్ అక్షరే సుషుప్తి కాలే సంప్రతిష్ఠతే ఇది ఉక్తం. ఇది నాలుగో ప్రశ్నలో 7వ మంత్రం నుంచి 10వ మంత్రం వరకు ఉన్న మంత్రాల్లో అభ్యాసం చేసి ఉన్నాము. జగత్తులోని సకల ప్రాణులు వ్యష్టిలోను సమిష్టిలోను సుషుప్తి అవస్థలో అక్షర పురుషుడి అందు ప్రవేశించి స్థిరమై ఉపశమిస్తూ ఉంటాడు. ఆ గాఢ నిద్రలో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ అక్షర పురుషుడి అందు ఉపశమనం చెందుతూ ఉంటాయి అంటే నేర్చుకుని ఉన్నాం. ఈ మూడు వాక్యాల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, ఈ జగత్తు అక్షర పురుషుడి యందు ఉపశమించి ఉన్నది సుషుప్తి దశలో, కాబట్టి అక్షర బ్రహ్మం నుండియే సృష్టి వికారాలు విలీనం చెందుతున్నవి అని సిద్ధించినది విశ్వాసం వల్ల కాదు. అలాగే ప్రశ్నోపనిషత్ 3వ ప్రశ్నలో కూడా పంచప్రాణములు అక్షర బ్రహ్మం నుండియే పుట్టుతున్నవి అని నిర్ధారించుతున్నారు చెప్పినారు బోధించినారు. ఇంకా భగవత్పాదులు వారు అంటారు సమస్త జగత్తుకి మూల కారణం ఎందుకండి తెలుసుకోవడము, చాలా ముఖ్యమైన ప్రశ్న, చాలా ముఖ్యమైన ప్రశ్న. ప్రశ్నోపనిషత్ అందరి 4వ ప్రశ్నలోనే పలు ఉపనిషత్తులు వస్తూ ఉంటుంది. అవస్థాత్రేయ విశ్లేషణ ద్వారా 4వ ప్రశ్నలో సా సర్వజ్ఞస్య సర్వో భవతి, సర్వము అక్షర బ్రహ్మమును ఎరింగినవాడు అనుభూతిలోకి తెచ్చుకున్నవాడు సర్వరూపుడై సర్వమునందు ఐక్యమగును అనే మహావాక్యం వంటి ఉపదేశం అధ్యయనం చేసి ఉన్నాం. కాబట్టి ఈ అనుభూతి పొందడానికి ఈ 6.2.6.3లో ఉన్న చాలా వాద సంవాదములను ఉపయోగించుకొని అనుభూతిని తెచ్చుకోవాలి అన్నది ముఖ్య ఉద్దేశం. ఇక్కడ అక్షరబ్రహ్మం ఉందా లేదా అని సందేహం లేదు. ఈ అక్షరబ్రహ్మ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ దర్శించగలము అనేది ప్రశ్నగా ఈ 6వ ప్రశ్న ప్రారంభమవుతున్నది. దానికోసం ఉపనిషత్ మొదలుపెట్టి ఉన్నది దీన్ని. 6వ ప్రశ్న యొక్క పదవిచ్ఛేదము దండాన్వయితం ఇచ్చి ఉన్నాను, సమయం అనుసరించి దాన్ని స్కిప్ చేస్తున్నాను. 6వ మంత్రం యొక్క వాక్యార్థం అటు తర్వాత భరద్వాజుని పుత్రుడు సుకేశుడు పిప్పలాది మహర్షిని ప్రశ్నించినట్ట భగవత్ స్వరూపుడైన గురుదేవ కోసల దేశంలో చెందిన హిరణ్యనాభుడు అనే రాజకుమారుడు నన్ను చేరి ఇలా అడిగినాడు, ఓ భరద్వాజ 16 కళల పురుషుడిని నీవు ఎరుంగుదువా, అనుభవములను తెచ్చుకుని ఉన్నావా అని. నేను ఆ రాజకుమారుడిని ఉద్దేశించి ఈ పురుషుని గూర్చి నేను ఎరుగను, నేను ఈ పురుషుని గూర్చి ఎరింగిన వాడినైతే కృతంగా చెప్తున్నప్పుడు నేను నీకు ఎందుకు చెప్పకుండాను అని. ఎవరైతే అసత్యమును పలుకునో తెలిసి కూడా తెలియకుండా అబద్ధమాడినచో అతడు నిశ్చయంగా సమూలముగా చేసిన మంచి పుణ్యములన్నీ పోగొట్టుకును, అందులకే నేను అసత్యం పలుకుటకు తగను అని చెప్పి ఆ చెప్పిన తిని అప్పుడు ఆ రాజకుమారుడు మౌనంగా రథం ఎక్కి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అటువంటి జిజ్ఞాస ఉన్నది ఆ సుకేశుల్లో, నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ 16 కళ్ళ పురుషుడు ఎక్కడ ఉన్నాడు అని. వచ్చి ఆయన సేవించి ఏడాది పాటు అడుగుతున్నాడు. 6వ మంత్రంలో ఉన్న కొన్ని ఉపదేశములు ఉన్నాయి చూద్దాం. ఎన్నో వేల సంవత్సరములుగా భారతదేశంలో పరిపాలించే రాజులు బ్రహ్మజ్ఞానమును అన్వేషించి మనకి జనక మహారాజు గురించిన వృత్తాంతం పలుమార్లు వస్తూ ఉంటుంది. మిగిలిన దేశ ప్రజలకు కూడా ఆచరణీయందు స్ఫూర్తిని, అందువల్ల ధర్మ ఆచరణ ఉంటుంది ఆ రాజ్యంలో. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే ముముక్షువులు మనలాంటి వారు ఎల్లప్పుడూ సత్య మార్గమునే మనస వాచ కర్మలలో త్రికరణ శుద్ధితో ఆచరించాలి. సత్యమేవ జయితే నా అనృతం, అనగా కేవలము సత్యమే జయించును మరేమీ కాదు అని ముండకోపనిషత్ 3.1.6 అభ్యాసం చేస్తున్నాం ఈ మధ్య 2 నెలల క్రితం 3 నెలల క్రితం. సత్యమును
తెలుపవలసిన అవసరం లేని చోట మౌనంగా ఉండవలనేమో కానీ అసత్యమున మాత్రము పలుకురాదు అని గురుగారు హెచ్చరించి ఉన్నారు మనకి. ఇక్కడ అసత్య మార్గం ఆచరించిన వారు సమూలంగా చేసిన పుణ్యములు అన్నిటితో మంచివి చేసినవన్నీ కూడా నాశనం అయిపోతాయి అని తెలుసుకోవాలి. ఏదేని వివరణ తెలియకపోతే తెలియదు అని స్పష్టంగా చెప్పాలి. తెలిసించు అడిగిన అర్హతలు ఉన్న వారికి తప్పకుండా చెప్పాలి. గురువుగారు తెలియని జ్ఞానం గురువుల ద్వారా ఆశ్రయించి వారిని సేవించి తెలుసుకోవాలి. గొప్ప ప్రయత్నం చేయాలి. సులభంగా దొరికేది ఏ మాత్రము కాదు. శిష్యుడు ఎల్లప్పుడూ నిజాయితీతో ఉండాలి. అందుకే సుఖేశుడు హిరణ్యకశిపుని వృత్తాంతం తెలిపి పెదప తన ప్రశ్నను వేశాడు, అడిగినాడు. గొప్పకపోతే ఆరు ఒకటవ మంత్రం విశ్లేషణలు మరికొన్ని ఉన్నాయి. ఒకటవ రెండవ మూడవ మంత్రంలో తెలిపిన పురుషుడు అక్షర పరబ్రహ్మ. మనకి సందేహం రావచ్చు, విరాట్ పురుషుడా, హిరణ్యగర్భ ప్రజాపతియా అని. కాదు, అక్షర పురుషుడు, పరబ్రహ్మ, పరమాత్మ, చైతన్య శక్తి. 16 కళలు ఈ విషయంలో ప్రాణి యొక్క ఇంద్రియములకు గోచరిస్తాయి. మనం అన్ని జ్ఞానేంద్రియాలతో తెలుసుకోవచ్చు, లేదా ఇన్స్ట్రుమెంట్ తయారు చేసి కూడా తెలుసుకుంటున్నాం. కళ అనగా అది ఆ జగత్తు 16 కళలతో ప్రవర్తిస్తున్నది. ఈ జగత్తు ఆ 16 కళలతో, కళ అనగా అంశము లేక అవయవము. స్వామి చిన్మయానంద వారు అంటారు, కళ యొక్క ప్రత్యేకత ఏంటంటే మూల కారణమును కప్పివేస్తుంది. ఎవరో ఒక అమ్మాయి శ్రీకృష్ణుడు పాత్రలో అభినయనం చేస్తున్నప్పుడు మనం మర్చిపోతాం అమ్మాయి ఎవరో ఏమని. ఆ శ్రీకృష్ణుడే అక్కడ లీలలు చేస్తున్నాడు అన్నట్టు కనిపిస్తుంది మూలాన్ని. ఈ జగత్తు కూడా చాలామంది పాశ్చాత్య దేశులు దీని వెనక ఒక ఆత్మ చైతన్యం ఉంది అని గ్రహించరు, ఒప్పుకోరు. కానీ తెలుసుకోవాలి కప్పి ఉంది. ఈ 16 కళ్ళు ఏమిటి క్లుప్తంగా రాబోతున్న ఆరు నాలుగులో, పంచప్రాణములు, శ్రద్ధ, పంచభూతములు, జ్ఞాన కర్మేంద్రియములు, మనస్సు, అన్నము, వీర్యము, తపస్సు, మంత్రములు, కర్మలు, లోకములు, నామరూపములు, ఇందులో ఇంకేమి మిగలకుండాయనన్నీ మన జగత్తులో చూసేవన్నీ పెట్టి వెళ్ళినారు కదా. ఈ 16 కళ్ళ పురుషుడు ఉన్నాడు అని ఎరింగిన సుకేశుడు, ఆ పురుషుడు తప్పక తెలుసుకోదగిన వాడు. మనకి పలు ఉపనిషత్తుల్లో వస్తుంది, కేనోపనిషత్తుల్లో కూడా, తెలియబడదు కానీ తెలుసుకోదగిన వాడు ఆ పరమాత్మ అని గ్రహించిన వాడే పిప్పలాద మహర్షిని తేరి తన వృత్తాంతము ఉన్నది యథార్థంగా చెప్పి, ఓ మనీయ, నా అజ్ఞానం నన్ను ముళ్ళులా వేధించుతున్నది అని శక్రపోతులు అంటారు. మంత్రంలో లేదు, అటువంటి జిజ్ఞాస ఉండాలి మోక్షుడికి, తపన ఉండాలి తెలుసుకోవాలని. ఈ పురుషుని ఎక్కడ దర్శించగలము అని అడిగినాడు. ఒకటో మంత్రంలో సంబంధ భాష్యం చూసాము, ఆ వృత్తాంతంలోని సందేశం చూసాము. ఒక ప్రశ్న ఉంది, ఈ పురుషుడు అంటే పరమాత్మ చైతన్య శక్తి ఎక్కడ దర్శించగలము, 16 కళలతో ఉన్న ఈ జగత్తుతో ప్రకటితమవుతున్నా. రెండో ప్రశ్న జవాబు చెప్తున్నారు ఆ పిప్పలాద మహర్షి వారు. తస్మై సహ వాచ సౌమ్య సహ పురుష ఏ శరీరే అంతా ఏత షోడశ కళ ప్రభవంతి ఇది వాక్యార్థం. ఈ ఆ ప్రశ్నకు సమాధానంగా పిప్పలాద మహర్షి, శిష్యుడైన భారద్వాజస గోత్రంలో పుట్టిన సుకేశుడు కొరకు ఇలా బోధించట, ఓ ప్రియదర్శన, ఆ పురుషుడు ఇక్కడనే ఈ శరీరం నందు లోపల కలడు. ఏ పురుషుడు అందైతే 16 కళలు పుట్టుచున్నవో అని సమాధానం ఇచ్చారు. ఓకే, ఇక్కడే శరీరం నందు ఉంది అని. ఇక్కడతో బాగానే ఉందండి నాకు తెలుసండి, మా గురుగారు లేదా తాతగారు చెప్పారు అని ఆగిపోతే ఆ వాక్యార్థం నుంచి లక్ష్యార్థం చేరుకోలేమని గురువులు చెప్పారు, స్పష్టంగా చెప్పారు. ఆరు రెండవ మంత్రము విశ్లేషణ చూద్దాం. ఏ పురుషుని అందైతే ప్రాణవాయువులు, శ్రద్ధ అంటే 16 కళలు ఇత్యాది 16 కళ్ళు ప్రకటితమవుతున్నవో పుట్టుచున్నవో, ఇది తల్లి నుండి బిడ్డ పుట్టింది కాదు ప్రకటితమవుతున్నాయి. ఎలా అయితే కెరటములు, నొరుగు, సముద్రము నుండి ప్రకటితమవుతున్నాయో ఆ విధంగా ఆ పురుషుడు ఇక్కడనే నీ శరీరం నందు పద్మం వంటి హృదయ ఆకాశం మధ్య ఉన్నాడు. ఏ అంత శరీరే హృదయ పుండరీక ఆకాశ మధ్యే అని అన్నారు భగవత్పాద వారు. ఆ పురుషుణ్ణి వెతుకుతూ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు నాయన అన్ను. దీనికి రాజకోటి శర్మ గారు అన్నారు, కాశీకి వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా చివరికి ఆత్మ హృదయంలోనే గ్రహించగలగాలి. అది ఎక్కడికి వెళ్ళినా తిరిగి చివరికి తెలుసుకునేది ఆత్మ హృదయంలోనే.
ఎందుకంటే హృదయ ఆకాశం అన్నారు. ఆకాశం అక్షర బ్రహ్మంకు ప్రతీక. పలుమార్లు వస్తుంది ఉపనిషత్తుల్లో, ఆకాశ తత్లింగ బ్రహ్మసూత్రము, ఆ తత్కి పరబ్రహ్మం చైతన్యశక్తి అక్షర బ్రహ్మములకు సంకేతము. ఆకాశం కూడా సర్వాంతర్యామి, సూక్ష్మాతి సూక్ష్మము, లోపల శరీరం లోపల ఉంది, బయట ఉంది, అంతటా ఉంది, ఎటువంటి లక్ష రంగురూపములు లేవు, కానీ జడమే. కాబట్టి ఆత్మ చైతన్యం కాదు, బట్ వెరీ క్లోజ్ టు ఇట్. ఆకాశం ధ్యానించడం ద్వారా పరమాత్మను దర్శించుకోవచ్చు అని స్వామి ప్రభావానంద వారు బోధించారు అని మనకి రాజకుమారి శర్మ గారు తెలిపి ఉన్నారు. చాలా ముఖ్యమైనది ధ్యానంలోకి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6వ 2వ మంత్రంలో ఇదే ఉపదేశించింది. ఎవరైతే బ్రహ్మమును తెలుసుకున్నారో, సర్వము అయిపోయినారో, ఈ సర్వము తనే అయినవాడు ఆకాశాన్ని తంక కింద పెట్టుకున్నట్టు ఉంటాడు. ఆ తంక కింద పెట్టుకున్న వాడికి సర్వం తెలిసినది అని మనం గ్రహించాలి. ఈ 6వ 2వ ప్రశ్నను గురువులు సజెస్టివ్ అండ్ లీడింగ్ అని అన్నారు. అంటే అక్షర బ్రహ్మ ఉన్నాడా లేదా అని సందేహం లేదు, ఎక్కడ ఉన్నాడో ఎలా ఎరుంగగలము, అనుభూతిలోకి తెచ్చుకునగలము అనేది ప్రశ్న. ఆ పురుషుడు తెలియదగిన వాడు, కానీ ఇంద్రియములకు అతీతమైన ఆ పురుషుని ఎలా తెలుసుకునుట? ఉపనిషత్తులు, పలు ఉపనిషత్తులు, పలుమార్లు దిక్సూచనలు ఇస్తాయి. ఛాందోగ్య ఉపనిషత్తులో దహార విద్య లేక హృదయ విద్య అని ఉపదేశించారు. శ్రీ కావ్యకండి గణపతి ముని వారు దీనినే చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సేస్, అవి నాకు ఇంకా దొరకలేదు, రాజకుమారి శర్మ గారు దగ్గర ఉండవచ్చు, తీసుకొని జర్నీ టు ద హార్ట్ అని బోధించి ఉన్నారు. ఆయన వ్రాసారో కేవలం ఉపన్యాసాలు ఇచ్చారో చూడడం మంచిదే అనిపించి. ఇక్కడ కూడా ఒక గొప్ప దిక్సూచి ఇక్కడ అంటే ఈ 6వ ప్రశ్న యందు ఇచ్చింది. ఈ ప్రశ్న యందు జవాబు యందు మంత్రముల్లో 1వ 2వ ఆ పురుషుడు నుండి ప్రకటితమైన 16 కళలు, వీటిని ద్వారా ఆ పరమాత్మని తెలుసుకో అని. ఉదాహరణ తీసుకుందాం, మా ఇంట్లో కరెంట్ లేకపోతే పక్క వాళ్ళు అడిగితే ఏం చేస్తాను, కరెంటు ముట్టుకోలేను, వాసన చూడలేను, రుచి చూస్తే చచ్చిపోతాను, ముట్టుకున్నా చచ్చిపోతాం కదా, చెవులతో వినలేము, కాబట్టి ప్రకటితం అవుతున్నదా లేదా అని తెలుసుకుంటాం. ఓ బల్బ్ వేస్తాం, అది వెళ్ళకపోతే మేబీ అది పనిచేయటం లేదేమో అని మరొకటి వేస్తాం, టెస్టర్ పెట్టి చూస్తాం. అదేవిధంగా ఈ ప్రకటితమైన జగత్తు నుండి ఆ పరమాత్మ ఉన్నాడు మరియు ఎక్కడ ఉన్నాడు, ఎలా దర్శించుకోగలం అన్నది తెలుసుకోవాలి. పరమాత్మ నిర్గుణ నిర్వికార నిరవయవ ఏకరస ఘనం, ఎలక్ట్రిసిటీ లాగే. అక్కడ కూడా ఉపాధులకి బల్బు పోవచ్చు, మోటారు పోవచ్చు, పాతదైపోయి పాడైపోవచ్చు, పనికిరాకపోవచ్చు, ఉపాధులకి నాశనం ఉంది కానీ ఎలక్ట్రిసిటీకి నాశనం లేదు కదా. మా కొన్నులు ఎప్పుడు ఉంటూనే ఉన్నది, ఏదో కొన్ని ఉపాధులు. అలాగే ఈ పరమాత్మ విషయంలో కూడా పరమాత్మకి పుట్టుట పెరుగుట మార్పులు చెందుట నాశనం అవన్నీ ఉపాధులకి మాత్రమే. ఆత్మతత్వం ఉపాధి ద్వారా ప్రకటితమైనప్పుడు 16 కళలు కనిపిస్తాయి మా ప్రతి జీవిలోని యొక్క ప్రవర్తనలోని, జగత్తు యొక్క ప్రవర్తనలో. సందర్భంలో ముందుగా రాజకుమారి శర్మ గారు చాలా హెచ్చరిక ఇచ్చున్నారు, శకాచంద్ర న్యాయ దర్శన న్యాయం ద్వారా పాటించాలి. అంటే ఈ చేతిని చూస్తూ కూర్చొని లక్ష్యార్థం మర్చిపోకునైనా ఆ దిక్సూచిని చూపించే చూసే దేహేంద్ర సంఘాతంతో ఆగిపోకండి. ఆ దేహేంద్ర సంఘాతం నాకు పనిచేసే సామర్థ్యమునిస్తున్న శక్తిని తెలుసుకో, అది ఎక్కడుందో కూడా తెలుసుకో. సామాన్య మానవుడికి తన స్వప్నం నిజం కాదని తెలుసు, చిన్నపిల్లాడికి తెలియపోవచ్చు, బాలరా కోసం వయసు వచ్చిన వారికి తెలుస్తుంది, ఉక్కులు లేచి అంతా ఓ నేను సొంతం మునిగిపోవటం లేదు, నా మనసు మీదే ఉన్నావు అని. అలాగే బ్రహ్మజ్ఞానికి కూడా తెలుసు, జాగ్రత్త అవస్థలో జగత్తు అంతా కూడా ఇది మిథ్యయే, మనసులో కలుగుతున్న వృత్తులే, అనుభవములే, దానికి వెనక ఉన్న పురుషుడు నాలోనే ఉన్నాడు, నా స్వస్వరూపము ఆ పురుషుడే. అధ్యారోప అపనయనము చేసి ఈ కెరటాలు నురుగుల్ని చూసి ఏదో అనుకోకు, దాని వెనక ఉన్నది ఆ సముద్రపు నీరే. ఆ అపనయనం విద్యను తొలగించి పరమ పురుషుని హృదయాకాశం నందు అంతర్దృష్టితో ఇంకేది పనికిరాదు దర్శించుకో. అటువంటి దాని ద్వారానే పరమాత్మతో ఒక జన్మలో కాపోయిన మరొక జన్మలో ఐక్యమయ్యే సామర్థ్యం పొందగలుస్తాము. కేవలం దర్శయితే ఇది ఇతవ్య ఇది కళానాం తత్ ప్రభుత్వం ఉచ్యతే. ఆత్మతత్వమును నిరూపించవలననే కారణముగా ఈ 16 కళలు ఆ పరమాత్మ నుండి పుట్టుతున్నవి అని 2వ మంత్రంలో చెప్పబడి ఉన్నది. మనకి బోధించడం కోసం, నిరూపించడం కోసం, నిర్ధారించడం కోసం.
కర్తృత్వం లేదు, ద్వైతం లేదు. ఆ పురుషుడు వేదశాస్త్రాల ద్వారా పరమాత్మకు పదార్థాల జగత్తు ప్రభవంతీతి అంటే పుట్టుతున్నది అని వాక్యార్థం తీసుకోరాదు. తల్లి ఈ పుట్టుక తల్లి నుండి వేరుగా ఉన్న బిడ్డ పుట్టినట్లు కాదు. ఆ ద్వైతం లేని పురుషుడు ఎందు పదార్థాలు ప్రకటితమవుతున్నది అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఎలాగైతే కెరటములు, నురుగు, సముద్రపు నీటి ఎందు ప్రకటితమవుతున్నది, ఇది కూడా నీరే, ఆ సముద్రంలో ఉన్న నీరే. ఇక్కడ ప్రతిపాద్యం ఆ పురుషుడు చైతన్య శక్తి. ప్రతిపాదనాది వ్యవహారం, జగత్తులో నిత్యము వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి మన జీవితంలోని, జగత్ జీవితంలోని. ఆ పదార్థాలతో ఉన్న జగత్తు ఎందలి వ్యవహారములు, ఈ ప్రతిపాదనాది వ్యవహారములు. వేదాంత శాస్త్రం ఉపదేశించుతున్న పైన తెలిపిన ప్రతిపాద్యం గుడ్డిగా నమ్మవలసిన నమ్మకూడదు కూడా. గ్రహించి తెలుసుకోవాలి అంటే ఈ క్వశ్చన్స్ మనకి మనమే వేసుకోవాలని గురువులు చెప్పారు. లేనప్పుడు అట్లీస్ట్ శంకర భగవత్పాదులు వారు మన కోసం పెట్టారు, రాజకుమార్ శర్మ గారు విపులంగా తెలుసుకొని, గురువుల ద్వారా తెలుసుకొని మనకు చెప్పి ఉన్నారు. అభ్యాసం మననం చేయాలి. భగవత్పాదులు వారు ఆరు రకములైన పూర్వపక్ష అపవాదములను తొలగించుకొని ప్రతి ముముక్షు శాస్త్రోపదేశం అనుభవంలోనికి తెచ్చుకునే మాద అవకాశం కోసంగారు. ఒక అపవాదం ఏమిటి, ఘటంలో గట్టిగా ఉన్న ముద్దగా ఉన్న నెయ్యి వేరు, వేడి చేయగా కరిగిన నెయ్యి వేరు. చిన్నపిల్లాడిని అడిగితే అవునండి రెండు రెండు వేరు అనొచ్చు. పాశ్చాత్య దేశాలు కూడా జాతి గుణ క్రియ విషయ సంబంధముల ద్వారా ఇవి వేరువేరు అనొచ్చు, అది భ్రాంతి మాత్రమే అని అరంగాలి. వీటి వెనుక ఉన్న పదార్థము, అసలైన పదార్థము ఒకటి, భ్రాంతి గురించి తెలుసుకోవాలి. అపవాదం రెండు, అక్షర పురుషుడే ఆత్మచైతన్యమే ప్రతి క్షణము పదార్థాలతో కూడిన జగత్తుగా ఘటపడాదిగా పుట్టుతున్నది, మార్పు చెందుతున్నది, నశించుతున్నది. ఆ ఘటపదాదులు ఉన్నప్పుడు జ్ఞానం ఉంది, పురుషుడు చైతన్యం ఉంది. జ్ఞేయం అంటే ఘటపదాదులు లేనప్పుడు జ్ఞానము లేదు. జ్ఞానం వస్తూ పోతూ ఉంటుంది, ఆత్మచైతన్యం వస్తూ పోతూ ఉంటుంది, నిత్యము సత్యము కాదు అనే క్షణికవాదులు ఉన్నారు. మరి పాశ్చాత్య దేశాలు ఇప్పటికీ ఉన్నారు అని పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అపవాదం మూడు, రూపజ్ఞానం నశించగా శూన్యమే ఉంటుంది. అక్కడ ఘటం తొలగిపోతే, కరిగిపోతే, మట్లో కలిసిపోతే ఇంకే లేనే లేదు, అప్పుడు శూన్యమే ఉంది కదా. సమస్త జగత్తు విలీనమై పోతే శూన్యమే ఉంది అని శూన్యవాదుల యొక్క అపవాదం. ఎందుకు తెలుసుకుంటున్నామంటే వీటి గురించిన వాద సమాధములు రాబోతున్నాయి. ఈ అపవాదముల గురించి తొందర తొందరగా వెళ్ళినట్లు ఉంటుంది తప్పు. నాకు రాజకుమార్ శర్మ గారి 11 వీడియోలు 3 సార్లు వింటే కొంతైనా అర్థం అవుతుందేమో అని అలాంటి వాడికైనా అనిపిస్తుంది. అపవాదం నాలుగు, మనస్సు వస్తు విషయాలు కలిస్తే జ్ఞానం కలుగుతుంది. ఆ సంయోగం లేకపోతే జ్ఞానము లేదు. నిత్య మగు సాక్షి చైతన్యమునకు అనిత్యమైన లౌకిక విషయములుగా ఉన్న అనుభవములు, మనకు అనుభవం ప్రతినిత్యం కలుగుతూ ఉంటాయి కదా, ఎరుకలు, వస్తు విషయములు మరియు వాటి యొక్క అనుభవములు పుట్టుతున్నవి, నశించుతున్నవి. అనుభవాలు పుట్టుతున్నాయని నశిస్తున్నాయి, కానీ పరమాత్మ దానికి సామర్థ్యం ఇస్తున్న పరమాత్మ మాత్రం కాదు అని తెలుసుకోవాలి. అపవాదం ఐదు, చైతన్యము జడమైన దేహం యొక్క ధర్మము. వేరే ఏమీ లేదండి, ఈ ఉన్నదంతా జగత్తులోనే, దాని యొక్క ధర్మమే. ఈ మనిషి ఆలోచిస్తున్నాడు అంటే వాళ్ళు వాడి యొక్క దేహంలో ఉన్న లక్షణము అది, అంతేగాని వేరే ఒక సూపర్ కాన్షియస్నెస్ చైతన్య శక్తి ఉంది అవేమీ లేవండి అని చార్వాకులు లోకాయుతికులు అంటారు. అపవాదం ఆరు, ఒకనొక ఆత్మతత్వం ఉందండి, అది ఇంద్రియములకు ఏమాత్రం గోచరం కాదండి, ఎవరు ఎప్పుడు చూడలేదండి, ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా తెలుసుకోలేదండి, కానీ ఈ వేదాంతులు, అద్వైత వేదాంతులు అంటూ ఉంటారండి. ఇది ఎలా సంభవం అండి, ఒక గుడ్డివాడు వచ్చి ఆకాశంలో ఇంద్రధనస్సు వచ్చింది వాళ్ళ పొద్దున్న అన్నట్లు ఉందండి, మీరు చూపిస్తే చూపించండి, లేకపోతే ఇటువంటివి ఏం చెప్పకండి అనేవాళ్ళు ఉంటారు. నిజానికి పైన తెలిపిన అపవాదములు ఏవి సరికావు, పసుపు, యుక్తియుక్తం కాదు. వేదాంతం ఏమి ఉపదేశించుతున్నది, అనపాయ ఉపజన ధర్మక చైతన్యము ఆత్మ, వినాశము పుట్టుక లేనిది నిత్యము సత్యమైన అక్షర పురుషుడే పదహారు కళలతో కూడిన అశాశ్వతమైన జగత్తుగా ప్రకటితమవుతున్నాడు. ఈ కెరటములు అశాశ్వతమైనది. లౌకిక ఎగ్జాంపుల్కి లిమిటేషన్స్ ఉంటాయి, సముద్రం అక్కడే ఉంది, కెరటాలు వచ్చిపోతూ ఉంటాయి, జగత్తు కూడా వచ్చిపోతూ ఉంటుంది, జీవరాశులు వచ్చిపోతూ ఉంటాయి. ఆత్మయే నామరూపములు, గుణములు అన్న ఉపాధులుగా ప్రకటితమగుచున్నది అని శాస్త్రములు తెలుపుతున్నాయి. పరిచ్ఛేదం,
ఆ దేశకాల పరిచ్ఛేదం లేని ఎరుకియే బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అయితే 5-3లో మనం చదువుకోబోతున్నాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. దీని యొక్క డీపర్ మీనింగ్ ఒకసారి మననం చేస్తే కొంచెం బాధపడుతుందేమో అని అలాంటి వాడికి అనిపిస్తుంది. విజ్ఞానం ఆనందం బ్రహ్మ, భేదపూర్వకం కాని జ్ఞానమే, పరిచ్ఛేదం లేని జ్ఞానమే ఆ చైతన్య శక్తి ఆనందము. పదార్థములు అనుభవములు వ్యభిచరిస్తూ ఉంటాయి అని తెలిసిందే. పొద్దున్న పువ్వు సాయంకాలం లేదు, వాటిపై పడిపోయింది. కానీ వాటిని ప్రకాశింపజేసే, తెలుపుడు చేసే, అది అయింది అని నాకు సామర్థ్యం ఇచ్చింది చైతన్యం వ్యభిచరించదు. చైతన్యం నిత్యము సత్యము. ఇక్కడ రాచకొని గురుగారు ఒక గొప్ప వివరణ ఇచ్చి ఉన్నారు. ఉపాధికే ఈ మార్పులు వినాశము. ఎలాగైతే ఎలక్ట్రిసిటీ పొద్దున్న సాయంకాలం దాకా ఉంది, ఆ బల్బు కొంచెం వెలిగి తర్వాత తగ్గిపోయి డిమ్గా అయిపోయి పాడైపోయింది పోయింది. అలాగే జీవరాశులు వస్తున్నారు పోతున్నారు. కానీ ఆ చైతన్య శక్తి ఈ ఎలక్ట్రిసిటీ కొత్త పాత లేదు కదా, నిత్యం నిత్య నూతనుడు. అలాగే పరమాత్మ కూడా నిత్య నూతనుడు. దీన్ని ఎలా మనకు మనం నిర్ధారించుకునుట, వాక్యార్థం చూసి నమ్మవలసిన పని లేదు, నిర్ధారించుకోవాలి. ఎక్కడ దర్శనం చేసుకునుట, ఇక్కడ జరుగుతున్నది ఆత్మ అనాత్మ యొక్క విచక్షణ విచారం వాద సంవాదం. పరమాత్మను ఎరుగుట కొరకు విభిన్న ఉపనిషత్తుల్లో విభిన్నమైన దిక్సూచనలు ఇచ్చారు. మనం ఇప్పటికీ 6-7 బృహదారణ్యకం కొంతమంది చేసాం, చూసి ఉన్నాము. నేతి నేతి అని బృహదారణ్యకంలో లేక పంచకోశములకు అతీతముగా, పంచకోశములు ఏవి కూడా చైతన్య శక్తి కాదు, సామర్థ్యం కాదు, వీటికి అతీతంగా జాగృత స్వప్న సుశక్తి అవస్థలకు ఆవుల సామాన్యముగా కామన్గా ఉన్నది ఆ తుర్యం. 4వది కాదు, సామాన్యముగా ఉన్నది అదే ఆ చైతన్య శక్తి. దృశ్య వివేచనము, జ్ఞేయము జ్ఞాత జ్ఞానము అనే వివేచనము ఇత్యాది ద్వారా పరమాత్మని ఎరుకలోనికి అనుభవంలోనికి తెచ్చుకునే అవకాశాన్ని ప్రసాదించారు. ఉపనిషత్తు ఇస్తుంది, ఒక్కసారి శంకర భగవత్పాదులు వారు ప్రసాదించారు. ఎక్స్ప్లెయినింగ్ దిస్ క్రిటికల్ ఆస్పెక్ట్, డాక్టర్ శర్మ గురువు గారు సార్, దీస్ ఆర్ స్పిరిచువల్ ఇన్స్ట్రుమెంట్స్. నేను స్ట్రగుల్ అవుతున్నాను చదువుతూ చదువుతూ వస్తున్నప్పుడు దీన్ని ఏ వాదం. దీస్ ఆర్ స్పిరిచువల్ ఇన్స్ట్రుమెంట్స్, మెథడ్స్ టు నో అన్నోయబుల్ పరమాత్మ. సముద్రం పెద్ద సముద్రంలో ఒకసారి షిప్లో వెళ్తూ నాకు ఎటు తూర్పు ఎటు పడున్నారా, ఎంతసేపు పోతే మా నెక్స్ట్ కోటుకు వస్తాము, ఏమీ తెలియలేదు. అలాగే ఉంటుంది ఈ జగత్తును చూస్తున్నప్పుడు వెనకాల పరమాత్మ, అన్నోయబుల్ పరమాత్మ తెలుసుకోవడానికి దిక్సూచనని ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు. ఇక్కడ భగవత్పాదులు వారు జ్ఞేయము జ్ఞాత జ్ఞానము అనే దిక్సూచి ద్వారా పురుషుడిని ఎరింగే అవకాశము, అనుభూతిలోకి తెచ్చుకునే అవకాశం ఇచ్చారు. జ్ఞేయము అనగా లౌకిక వస్తు విషయము, ఉదాహరణకి ఎదురుగా ఉన్న పూల చెట్టు, ఆ చెట్టుకు ఉన్న పువ్వులు, వాటి రంగులు, అనుభవములు, పొద్దున పుట్టింది ఇవంటి అటువంటివన్నీ. జ్ఞాత వివరములు గురించి తెలుసుకుంటున్నవాడు, రవి ప్రకాశం ఇటువంటి వారందరూ. జ్ఞానము ఏ ప్రమాణము లేక శక్తి వలన సామర్థ్యం వలన జ్ఞాత మనస్సు చిక్షుల ద్వారా పూల చెట్టు ఇత్యాది అనుభవములను పొందుతున్నాడో, ఆ జ్ఞేయం యొక్క అనుభవం జ్ఞేయమును తెలుసుకుంటున్నాడో ఆ చైతన్య శక్తి జ్ఞానం. ఇక్కడ పదహారు కళలతో ఉన్న జగత్తు జ్ఞేయము, పరమాత్మ లేక పురుషుడు లేక పరబ్రహ్మ లేక చైతన్య శక్తి జ్ఞానము, లౌకిక అనుభవముల అనుభవాలకు ప్రపంచ జ్ఞానమునకు మూలములో మనకి బోల్డెన్ అనుభవాలు వస్తాయి వయసు వెళ్తున్న కొద్ది. ఆ మూలంలో ఉన్నది ఏది, నిర్విశేష జ్ఞానము ప్రజ్ఞానము. బుద్ధిలో వచ్చి పోయే లౌకిక జ్ఞానమేనే సవిశేష జ్ఞానము అందరూ, అది నిర్విశేష జ్ఞానం కాదు. దానికి అధిష్టానమైన నిత్య అద్వయ స్వతంత్ర స్వయం ప్రకాశ నిర్విశేష జ్ఞానమే అన్యే పరమాత్మ చైతన్య పురుషుడు. ఇక్కడ మనం అందరం కూడా ఈ పరమాత్మని ఎరుకులోనికి తెచ్చుకునే ప్రయత్నం ఉన్నాం. సో ఇది ఒకరికొంచి కారు, సో జ్ఞాతతో పని లేదు, అందరి జ్ఞాతలకి సంబంధించినదే. ఇక్కడ భగవత్పాదులు వారు 11 మన కోసం పూర్వపక్ష వాదనను వాటిని ఖండించే విశ్లేషణలు అనిపిస్తుంది మనకి. మనమే గురుగారు అన్నారు రాజకుమార్ శర్మ గారు, ఈ ప్రశ్నలు మీకు మీరే వేసుకొని ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది అని. కానప్పుడు ప్రాథమిక దశలో ఉన్నాం కాబట్టి వారు చెప్పింది చదివి రాజకుమార్ గురుగారు ఎంతో విప్లవంగా విశ్లేషించి వివరించి ఉన్నారు. ఎందులకు మనము కూడా ఎప్పుడైనా అటువంటి సందేహములు వస్తే వాటిని ఖండించి మన మనసులో పరమాత్మ ఎరుకులోనికి తెచ్చుకోవాలో
ఎలా తెచ్చుకోవాలో అని ముందుగా జాగ్రత్త బోధించారు. ఒత్తుండాలి, తర్వాత కరెక్ట్ చేస్తారు. పూర్వపక్షము ఒకటికి 11 దాకా చూసి వెళ్దాం. సుమారు అరగంట అయింది, ఇంకో 15-20 నిమిషాల్లో ముగిస్తాను. ఒక సుషుప్తి అవస్థలో జ్ఞేయము పోయింది, ఏమీ లేదు, ధారణిద్దరులో ఎటువంటి అనుభూతులు లేవు, కనుక జ్ఞానం కూడా లేదు, వ్యభిచరిస్తుంది. వారు అనుకునే జ్ఞానం వేరే ఉంటుంది ఏదో అని, కానీ చైతన్య శక్తి ఈ ఆలోచన సరికాదు సిద్ధాంతం చెప్తున్నారు. ఎలాగైతే పగటిపూట వెలుగు తనచే ప్రకాశించబడుతున్న వస్తువు లేనప్పుడు కూడా జ్ఞానం లేదు, వ్యభిచరించదు అని, ఎలాగైతే పగటిపూట వెలుగులో ప్రకాశింపబడుతున్న ఏ వస్తువు లేనప్పుడు కూడా వెలుతురు లేదు అంటామా, రాత్రి ఏమీ కనబడటం లేదు, సూర్యనారాయణమూర్తి ఏదో అయిపోయాడు అనుకుంటామా, లేదు మనకు కనబడటం లేదు. జ్ఞేయం లేనప్పుడు వెలుగు లేనే లేదు అనుట పసుగదు, యుక్తియుక్తం కాదు, సరిపోదు. అలాగే జ్ఞేయం లేనప్పుడు జ్ఞానం, ఆ చైతన్య శక్తి లేదు, అది వ్యభిచరించింది, నాశనం అయిపోయింది అనుట పసుగదు. చీకట్లో వస్తువు కనబడలేదు కదా అని చూపు పోయింది అనగలరా, లేదండి నా చూపు ఉంది నాకు ఆ వస్తువు కనబడలేదు అంతే అనే అనుభవం కారణమైన జ్ఞానము ఎప్పుడూ ఉంటుంది. జ్ఞానము ఆ చైతన్య శక్తి ఎప్పుడూ ఉంటుంది, వచ్చిపోయేది కాదు. జ్ఞేయం లేనప్పుడు జ్ఞానము కూడా లేదు అనే యుక్తి అన్నది శూన్యవాదము, యుక్తియుక్తము కాదు. రెండు, నేను కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాను, పలుమార్లు మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలుస్తున్నాను. జ్ఞానమయ్యే జ్ఞేయముగా ప్రకటితమవుతున్నది. జ్ఞానం కంటే జ్ఞేయము వేరుగా భిన్నముగా లేదు. కెరటంలో నొరుగు సముద్రమే ప్రకటితమవుతున్నది. చైతన్య శక్తి పరమాత్మయే జగత్తుగా ప్రకటితమవుతున్నాడు. బంగారము కంటే ఆభరణం వేరుగా లేదు, ఆ బంగారమే ఆభరణంగా చేసినారు అని మీరు సిద్ధాంతులు అన్నారు కదా. కాబట్టి జ్ఞేయం లేనప్పుడు జ్ఞానం కూడా లేదు. సో జ్ఞేయం ఉంటే ఆ జ్ఞానం ఉందండి, దాని నుంచి వస్తున్నది అని అనుకుంటాం. జ్ఞేయం లేనప్పుడు జ్ఞానం లేదు అని అంటున్నారు, ఇలా అనటం సరికాదు. న్యాయ అభావే జ్ఞానాభావే, న్యాయాభావే జ్ఞానాభావే, జ్ఞేయం లేనప్పుడు జ్ఞానం కూడా లేదు అని పూర్వపక్షం వారు అంటున్నారు. దీన్ని ఖండించటకు ముందుగా నాలుగు రకములైన అభావములు గురించి తెలిపి ఉన్నారు. ప్రాక్ అభావము, ప్రధ్వంస అభావము, అత్యంత అభావము, అన్యోన్య అభావము. స్కిప్ చేస్తాను, సమయం గురించి ఉన్నాయి కాబట్టి విశేషములు రాజకుమార్ శర్మ గారి వీడియోలో కూడా ఉన్నాయి. ఉదాహరణకు సముద్రంలోని కెరటములను నురుగును తీసుకుందాం. సముద్రంలో కెరటములు నురుగు లేకపోయినా ఒకసారి మా కాకినాడలో ఓ ట్యాంకర్ వాళ్ళు మొత్తం ఆయిల్ స్పిల్ అయ్యి కెరటాలు లేవు, నురుగులు లేదు, సముద్రం ఎక్కడికైనా పోయిందా, అక్కడే ఉంది, అదంతా పోయినప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది ఆ కెరటాలు నురుగును, అక్కడనే ఉంది. అలాగే జ్ఞేయము లేకపోయినా నిర్విశేష జ్ఞానము ఉంటూనే ఉంది. జ్ఞేయ అభావము కూడా, జ్ఞేయం పొద్దున పువ్వు ఉందండి అది ఇప్పుడు లేదండి అన్న ఎరుక అని తెలుసుకునే అనుభవము ఆ సామర్థ్యము వల్లనే కలుగుతున్నది, ఆ సామర్థ్య శక్తి వల్లనే కలుగుతున్నది. జ్ఞేయము లేదు అనే అభావం కూడా జ్ఞేయమే, దాన్ని తెలుస్తూ ఉండే జ్ఞానము ఎప్పుడూ ఉంటుంది. మూడు, పూర్వపక్షం వారి అపవాదం, జ్ఞానం జ్ఞేయం కంటే వేరు కాదు, కానీ జ్ఞేయం జ్ఞానం కంటే వేరు. జ్ఞానము పరమాత్మ అనుకుందాం, చైతన్య శక్తి, జ్ఞేయము ప్రకటితమవుతున్న జగత్ కంటే వేరు కాదు, కానీ జగత్తు ఆ జ్ఞానం కంటే వేరే, ఇది సరికాదు. అవును, జ్ఞానము జ్ఞేయం కంటే వేరు కాదు, జ్ఞానం వల్లనే జ్ఞేయం యొక్క అనుభవం కలుగుతున్నది, ప్రకటితమవుతున్నది. ఎలాగైతే సముద్రపు కెరటాలు నురుగు ఆ సముద్రం నుండి వేరు కాదో, అందులో ఉన్న నీరు బంగారము స్వర్ణాభరణములు అందే ఉన్నదో వేరు కాదో, అలాగే పురుషుడు చైతన్య శక్తి జగత్తు జ్ఞేయము కంటే వేరు కాదు, కానీ జ్ఞేయము జ్ఞానం కంటే వేరు, జగత్ పురుషుడి కంటే వేరు అంట బొత్తిగా మాటలు గారడి అండి. ఈ కెరటములు నురుగు సముద్రం కంటే వేరు చిన్నపిల్లాడు అనుకుంటాడేమో, అజ్ఞాని అనుకుంటాడేమో,
కానీ మనందరికీ తెలుసు కదా, ఆ కెరటంలో నూరుకు ఆ సముద్రమే అని. అలాగే ఈ జ్ఞేయం జగత్తు ఆ పరమాత్మ కంటే వేరు అజ్ఞాని అనుకుంటాడు. అలా జ్ఞేయం లేనప్పుడు అనుభవం వచ్చటం లేదు కదా, కనుక జ్ఞానం కూడా లేదు. ఇలా అంటే సరికాదు, జ్ఞేయం లేదు అనే అనుభవం ఎలా కలుగుతోంది? అరే ఉన్నప్పుడు లేదు, కెరటంలో నురుగు లేదు. అన్యే జ్ఞానము పురుషుడు, చైతన్య పురుషుడు నిత్యము సత్యము. జ్ఞేయము అనుభవములు సవిశేష బుద్ధి వృత్తులు వస్తూ పోతూ ఉంటాయి, అనుభూతి వస్తూ పోతూ ఉంటాయి, అవి మారుతూ ఉంటాయి, వ్యభిచరిస్తూ ఉంటాయి. కానీ జ్ఞేయము లేదు అన్నది పొసగదు, కుదరదు. పూర్వపక్షం 5, సుషుప్తి అందు కూడా జ్ఞానం తనచే తన చేతనే తెలియబడును, జ్ఞానం జ్ఞేయమగును. సుషుప్తి అందు జ్ఞానం ఉందండి, తనని తను తెలుసుకుంటుందని, జ్ఞానం తనచే తెలియబడును అని అంటున్నారు. ఇలా అంటే సరికాదు, జ్ఞానం జగత్తులోని వస్తు విషయాల అనుభవములను తెలుసుకునే శక్తిని ఇస్తుంది కదా, చైతన్య శక్తి. తనను తాను తెలుసుకుంటుందా? సారీ, ఇంకొకరి ఎవరి చేతనైనా తెలియబడుతుందా? చాలా జెన్యున్ క్వశ్చన్స్ అనిపిస్తుంది. అలా అయితే జ్ఞానం కూడా దేనికో జ్ఞేయం ఆబ్జెక్ట్ అవ్వాలి కదా. ఇంకొకరు ఎవరో ఉన్నారు తెలుసుకునేది. ఈ జ్ఞానం చైతన్య పురుషుణ్ణి వేదాంత శాస్త్రం అంగీకరించదు. క్లియర్, డౌట్స్ ఏం అక్కర్లేదు, అంగీకరించదు. వస్తువు మరియు వస్తు విషయ జ్ఞానము, సవిశేష లౌకిక జ్ఞానము రెండూ తెలుస్తాయి. జ్ఞానం ఆ ప్రకారము తెలియబడేది జడము ఆబ్జెక్ట్ కాదు. జ్ఞానజ్ఞేయములు జ్ఞేయములు వేరువేరు అని సిద్ధించినది. ఒకటి జడము, వస్తువు పోతుంటుంది, వ్యభిచరిస్తుంటుంది. జ్ఞానం నిత్యము, స్వతంత్రము, స్వయం ప్రకాశము, సత్యము. జ్ఞేయం వ్యభిచరించేది ఇత్యాది అనుభవములు అసంగే, జ్ఞానం మాత్రము ఎప్పుడూ వ్యభిచరించదు. అదే సుషుప్తి దశలో ఉన్న మానవుడికి మృతదేహానికి తేడా. మృతదేహంలో లేదు, ఇంకా మళ్ళీ ఆ జ్ఞానం రాదు. ఇతను గాఢ నిద్రలోంచి పైకి వచ్చి జాగ్రత్త అవస్థలోకి వచ్చి ఎక్కడున్నాను, ఎంతసేపు పడుతున్నాను అని చెప్తాడు. ఆ జ్ఞేయం, ఆ జ్ఞానం ఉంది. సుషుప్తి గాఢ నిద్రలో ఎటువంటి అనుభూతులు లేవు, కానీ జ్ఞానం మాత్రం ఉంది. ఎల్లప్పుడూ నిత్యము సత్యము జడము కాదు ఈ జ్ఞానం. అందువల్ల జ్ఞానం ఎప్పుడూ జ్ఞేయం కాదు. ఎవరైనా చైతన్యం తెలియబడేది అని స్వీకరిస్తే ఇది కూడా తెలుసుకోవచ్చు. చాలా రీసెర్చ్ అవుతున్నది, 50 మంది తీవ్రమైన కృషి చేస్తున్నారు లాస్ట్ 10 ఏళ్ల బట్టిని. సో ది హార్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ సూపర్ కాన్షియస్నెస్ అని, చైతన్యం తెలియబడేది అని కృషి చేస్తున్నారు. ఆ చైతన్యం తెలుసుకుంటున్నది ఎవరు? 3 విధాలుగా ఆలోచించవచ్చును అని మన శృతి ఇక్కడ భగవత్పాదులు వారు చెప్పారు. చైతన్యము తనను తానే తెలుసుకుంటుంది, మరొక చైతన్యము వల్ల తెలుసుకుంటుంది, లేక జ్ఞానము కూడా జ్ఞేయం వలె జడ పదార్థము మరొక జడ పదార్థంతో తెలియబడును. ఈ విధంగా 3 విధములుగా ఆలోచించాలి అన్నారు. ఈ 3 వేదాంతము అంగీకరించదు. ఏఎండ్బి ఏమిటి? ఏఎండ్బిలో ఉన్నది చైతన్యము తనను తానే తెలుసుకుంటుంది, అది పూర్ణము. తను తాను తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, అది సామర్థ్యం. చైతన్య శక్తి జగత్తులో ఉన్న జీవులకి ఇస్తుంది. మరొక చైతన్యం తెలుసుకుంటుంది, అటువంటిది ఏదీ లేదు, అది జడ పదార్థం కాదు. జడమైన దేహేంద్రియ సంఘాతమునకు తెలుసుకునే అనుభవం పొందే సామర్థ్యము, ప్రకాశము, తేజవంతమైన శక్తి ఇస్తున్నది ఏది? ఆ జ్ఞానం. ఈ జ్ఞానము నిత్యము, అద్వయము, స్వతంత్రము, దానికి తేజవంతము, స్వయం ప్రకాశము. తేజోవంతము చేసే మరొక శక్తి అవసరం లేదు, దానికి ప్రకాశింపజేసే మరొక శక్తి అవసరం లేదు, పూర్ణమది. ఒక జడ పదార్థం దేనిని తెలుసుకొనలేదు, పంచభూతములు తెలుసుకునే శక్తి లేదు, మరణించిన దేహంకి తెలుసుకునే అనుభవములు పొందే శక్తి లేదు. పూర్వపక్షం 6, లౌకిక సవిశేష జ్ఞానము తనకంటే భిన్నమైన నిర్విశేష జ్ఞానముచే తెలియబడేది కనుక ఈ లోకంలో ఉన్న అనుభూతులు నిర్విశేష జ్ఞానముచే తెలియబడేవి కనుక ఆ నిర్విశేష జ్ఞానమును తెలుసుకునే మరొక జ్ఞానము ఉండాలి. సీరియస్గా
అందువల్ల సైన్స్లో మనకి ఎప్పుడూ జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, మల్టిపుల్ ఆర్డర్స్ 100 సంవత్సరాలుగా చెప్పి ఉన్నారు. వారు అనుకుంటారు తప్పకుండా ఉండాలి అని. ఈ నిర్విశేష జ్ఞానం తెలుసుకునే మరొక జ్ఞానం ఉండాలి, దానిని తెలుసుకునే మరొక జ్ఞానం ఉండాలి. ఇటువంటి సందర్భంలో వేదాంతులు మీకు సిద్ధాంతులకు అనవస్థా దోషం వచ్చిపోడును అన్నారు పూర్వపక్షం వారు. ఇలా అనుంటే సరికాదు. ఇక్కడ పూర్వపక్షం వారు జ్ఞాన జ్ఞేయములు భిన్నము అనే సిద్ధాంత వచనము తప్పుడు అర్థం తీస్తున్నారు. ఓకే, జ్ఞానము కూడా తనకంటే వ్యతిరిక్తమైన మరొక జ్ఞానం చే తెలియబడును అని వాదిస్తున్నారు. అది జ్ఞేయమైపోయి మరొక జ్ఞానం చేత తెలియబడును అని వాదిస్తున్నారు. దీన్ని వేదాంతము అంగీకరించదు. ఎందుకంటే వేదాంతంలో జ్ఞానము ఎప్పటికీ వస్తువు కాదు, జ్ఞేయము కాదు. అందువల్ల నిర్విశేష జ్ఞానము ఆ చైతన్య శక్తి తెలుసుకోవడానికి మరొక జ్ఞానము, దానిని తెలుసుకోవడానికి మరొక జ్ఞానము ఇన్ఫైనైట్ రిగ్రెషన్ అని చెప్పి ఉన్నారు రాఘవేంద్ర స్వామి గారు. ఇత్యాదితో పని లేదు. జ్ఞానం ఏకమేవా అద్వయం. ఈ విషయంలో రెండే ఉన్నాయి విషయంలో యూనివర్స్లో. 16 కళ్ళులతో ఉన్న వస్తు విషయాలు, వాటి అనుభవములు మరియు ఈ అనుభవములు కలిగించే జ్ఞానశక్తి రెండే ఉన్నాయి. ఆ జ్ఞానశక్తి పూర్ణం. దాన్ని తెలుసుకునే మరొక జ్ఞానశక్తి అవసరం లేదు. మరొక దాని నుంచి ప్రకాశం పొందే అవసరం లేదు. వైనాశికులు కాని వారికి, వేదాంతులకు ఇంకా మూడవది లేదు. ఈ జ్ఞేయంలో ఉన్నవి మరియు లేనివి, అభావములు అనే రెండు రకాలు ఉన్నాయి. జగత్తులో రెండు రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఉంది, నిన్న ఉంది, వాళ్ళు లేదు, ఉన్నది లేదు అనే అవి. ఇన్ అద్వైత దేర్ ఆర్ ఓన్లీ టూ, ద నోన్ అండ్ ద కాన్షియస్నెస్. కాబట్టి అనవస్థా దోషము పొసగదు, యుక్తియుక్తము కాదు. ఈ జగత్తులో వచ్చిపోయే ఉన్నాయి, కానీ ఆ రెండోది ఒకటే, దాన్ని తెలుసుకునే మరొకటి అవసరము లేదు, పూర్ణం. జ్ఞానం తనను తాను కూడా తెలియదు, చాలా గొప్ప ప్రశ్నే. ఈ జ్ఞానం తనను కూడా తాను తెలియదు అన్నతో జ్ఞానం సర్వము తెలియను అని ఎలా అంటారండి? వ్యక్తి ఉన్నారు, ఆయనకి అంతా తెలుసండి, మ్యాథమెటిక్స్ ఏదో తన అన్నీ తెలుసండి, కానీ తన గురించి తనకి తెలియదండి అంటే ముప్పు వచ్చింది కదా. ఇలా అనటం సరికాదు. ఈ దోషం వైనాశికునికే ఉన్నది. అద్వైత వేదాంతం ముందు రెండే కలవని ఇప్పుడే కదా వివరించాము. 16 కళలతో ఉన్న జగత్తు, దానికి చెందిన వస్తు విషయములు, అనుభవములు, జ్ఞేయము మరియు సర్వమును తెలిపే, ప్రకాశింపజేసే పరమాత్మ. ఈ జ్ఞానం జగత్యందరి సమస్త వ్యవహారములకు, జ్ఞేయములకు, వాటి అనుభవములకు తెలుపుడు చేసే శక్తి. ఈ జ్ఞానం పూర్ణం. జ్ఞానికి జ్ఞేయమయ్యే అవసరం లేదు. జ్ఞానం ఈజ్ నాట్ నోయబుల్ ఇన్ అద్వైత. ఇట్ నోస్ ఎవ్రీథింగ్ ఓకే, బట్ ఇట్ డస్, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇట్ ఈస్ నోయింగ్ ఇట్ సెల్ఫ్. అది జ్ఞానం ఆమ్నీ సైన్స్ అని విప్లవంగా వివరించారు రాజకీయ శర్మ గురువు గారు. ఈ వేదాంత సిద్ధాంతమునందు అనవస్థా దోషము లేదు. ఈ సందర్భమునకు ఉచితమైన మంత్రములను బృహదారణ్యక ఉపనిషత్తు నుండి, ముండక ఉపనిషత్తు నుండి, శంకర రచిత ఉపదేశ సహస్రం నుండి, అలాగే ఆనందగిరి వారి టీకా నుంచి కూడా శర్మ గారు కోట్ చేసుకున్నారు. పలుమార్లు చదవలసిన అవసరం ఉంది. ఫర్దర్ డాక్టర్ శర్మ గారు ఆఫర్డ్ వండర్ఫుల్ ఇన్సైట్స్ ఇన్ టు ఎక్స్పీరియన్సింగ్ ఆత్మన్. డు నాట్ ట్రై టు నో ఆత్మన్. ఇఫ్ యు నెగేట్ ఆల్ ద సూపర్ ఇంపోజిషన్స్ దెన్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఆత్మన్. ఆఫ్టర్ సేయింగ్ ఐ ఆమ్ యు యాడ్, వీ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ యాడింగ్ సో మెనీ ఐడెంటిటీస్ ఇన్ దిస్ వరల్డ్. ఐ ఎమ్ రవి కుర్తి, ఐఎమ్ ఇంజనీర్, ఐ ఆమ్ ఫ్రమ్ కాకినాడ, ఒకటి రెండు పలు చాలా, రైట్? వీటన్నీ తీస్తే మిగిలేది ఐ ఆమ్ బీయింగ్ ఆత్మన్. యూ నీడ్ నాట్ నో కాన్షియస్నెస్, యు కాంట్, యు ఎక్స్పీరియన్స్ కాన్షియస్నెస్. ఎక్స్పీరియన్స్కి ఇటువంటి వాద సంవాదములు చాలా చాలా ముఖ్యము అని గ్రహించాలి. అనేక రకములైన సందేహములు తెచ్చుకొని వాటిని నివృత్తి చేసుకుని ఆ ఆత్మ చైతన్యం యొక్క సూక్ష్మమైన దర్శనం చేసుకోవాలి. లీడ్ యువర్ లైఫ్ విత్ ఆత్మతత్వ. పూర్వపక్షం ఏంది, జ్ఞానం తెలియబడేది కానిచో చైతన్య శక్తి తెలియబడేది కాదండి. అయినచో జ్ఞానం అనే వ్యవహారం సిద్ధించదు. అసలు తెలియబడకపోతే అది ఉంది అని ఏమిటండి అంటాము?
అలా కాక జ్ఞానం తెలియబడేది అయినచో అనవస్థా దోషం వస్తుంది. ఎవరు తెలుసుకుంటున్నారు, ఎవరు ప్రకాశింపజేస్తున్నారు దాన్ని అని ఇలా అంటే సరికాదు. వైనాశికులకు అనేక జ్ఞానములు ఉన్నాయి, వచ్చిపోతూ ఉంటాయి. అవి లౌకిక జ్ఞానం, అనుభవ జ్ఞానములు. కానీ వేదాంతంలో జ్ఞానము ఎప్పుడూ జ్ఞేయము కాదు, వస్తువు కాదు, అనుభవం కాదు. జ్ఞానము వస్తు విషయముల్లో ఇంద్రియములతో తెలుసుకొనబడలేదు. సమస్త విషయములను తెలుపుడు చేసే శక్తి అయిన జ్ఞానము ఒక్కటే. అది నిత్యము, అద్వయము, స్వాతంత్రము, స్వయం ప్రకాశము. ఈ జ్ఞానమునకు అవస్థా దోషము లేదు. సో జ్ఞానం తెలియబడేది కానిచో జ్ఞానం అనే వ్యవహారం సిద్ధించదు అని అనుకోలేదు. ఆ పూర్ణమైన జ్ఞానశక్తి ద్వారా ఈ లోకంలో అనుభవములన్నీ కలుగుతున్నాయని వేదాంతం చెప్తున్నది. కోట్లాది జీవులలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క జ్ఞానం ఉన్నదా? నాలో ఒక ఆత్మ, మీలో ఒక ఆత్మ, వారిలో ఒక ఆత్మ, కోట్లాది జీవకోటిలో ఒక్కొక్క ఆత్మ ఉన్నదా? లౌకిక జ్ఞానం ఒక్కొక్కరిలో వేరువేరుగా ఉంటుంది. డాక్టర్లో, ఇంజనీర్లో, లాయర్లో, పెద్దవారిలో, చిన్నవారిలో వేరువేరు అనుభూతులు ఉంటాయి. లౌకిక జ్ఞానములు ఉంటాయి, అనుభూతులు వేరువేరుగా ఉండవచ్చు. కానీ అనుభూతులకు శక్తినిస్తున్నది, అనుభూతుల్ని కలగజేసే సామర్థ్యం ఇస్తున్నది ఆ చైతన్య శక్తి మాత్రము ఒక్కటే. ఘటంలోని ఆకాశము, మఠంలోని ఆకాశము, మాదాకాశము, ఇవి వేరువేరు ఆకాశంలా కానే కాదు కదా అజ్ఞాని అనుకుంటాడు, చిన్నపిల్లవాడు అనుకోవచ్చు. అలాగే చైతన్య శక్తి లేక జ్ఞానశక్తి లేక పురుషుడు లేక పరమాత్మ ఒక్కడే, అందరిలోనూ సర్వాంతరమై లోపల ఉన్నాడు, పైన ఉన్నాడు. గ్రహించగలిగేది ఆత్మ, బుద్ధిలో అంటారు కొంత గురువులు. అజ్ఞానం అంతని తొలగించుకొని, ఈ అపవాదములను తొలగించుకొని ఆ దర్శనం చేసుకోవాలి అంటారు. పూర్వపక్షం 9, ఇక్కడ 6 రెండవ మంత్రం, రెండవ శృతివాక్యమును సౌమ్య సహ పురుష ఇహ శరీరే అంతా బట్టి, పురుషుడు శరీరమునందే ఉన్నాడండి, కూర్చొని ఉన్నాడు చిన్నగా. ఉసిరికాయ ఎలా అయితే కొండలో ఉసిరికాయ కూర్చొని ఉందో అడుగుని పరిచ్ఛిన్నమే ఉన్నాడు అని అంటున్నారు పూర్వపక్షం వారు. సందేహం ఎప్పుడు మంచి సందేహం లేదు, నివృత్తి చేసుకోవడం ఇంపార్టెంట్. ఇలా అనడం సరికాదు. పురుషుడు ఆత్మ ఒక్కొక్క జీవిలో వేరువేరుగా ఒక్కొక్క కొండలో ఒక్కొక్క ఉసిరికాయ ఉన్నట్టు లేడు. ఆత్మ ప్రాణము మొదలైన 16 కళలకు కారణం. ఈ 16 కళలకు అందులో పంచప్రాణములు, శ్రద్ధ, పంచభూతములు కూడా ఉన్నాయి, ఆకాశం కూడా ఉంది. నేర్చుకుని ఉన్నాం కదా తమిళ భాషలో. ఆత్మదేహమునకు మాత్రమే పరిచ్ఛిన్నమై ఉంటే ప్రాణము, శ్రద్ధ మొదలైన 16 కళలకు కారణం సంభవం ఎలా అవుతుందండి? అంటే నా ఆత్మ నుండి ఆకాశం వచ్చిందా, మీ ఆత్మ నుండి ఆకాశం వచ్చిందా, వారి ఆత్మ నుండి ఆకాశం వచ్చిందా, ఎక్కడికి ఆకాశం వచ్చింది? శరీరము కళల నుండి పుట్టినది, పంచభూతముల నుండి పుట్టుకుంటూ వస్తున్నాయి. కనుక ఈ శరీరము ఆత్మ యొక్క కార్యములైన కళలకు కార్యమే ఉంటూ, ఈ శరీరము ఆత్మ యొక్క కార్యములేవి కళలు, వాటికి కార్యమే ఉంటూ తన కారణమునకు, అంటే పంచభూతములకు కారణమైన ఆత్మను తనలో పరిక్షణం చేసుకుని కొండలో ఉసిరి వలె ఉండలేదు, యుక్తియుక్తం కాదు, పొసగదు అని సిద్ధాంతులు చెప్పారు. 10, ఆత్మ శరీరం లోప పరిచ్ఛిన్నమై ఉన్నది అనే వాదము నేను వదిలేనండి. విత్తు చెట్టు వలె సంభవం అండి. ఎలాగైతే విత్తు నుండి పుట్టిన చెట్టుకి పండు పుట్టునో, మరి ఆ పండు తన కారణమునకు చెట్టుకి కారణమైన, పండుకి కారణం చెట్టు, చెట్టుకి కారణం విత్తు, ఆ విత్తు నా లోపల ఉంచుకొని ఉన్నాను, అలాగే శరీరము తనకు కారణమైన పంచభూతములకు కారణమైన ఆత్మను ఈ శరీరం లోపల పరిచ్ఛిన్నం చేసుకుని ఉంచుకున్నాను అన్నారు పూర్వపక్షం వారు. ఇలా అంటే సరికాదండి, ఎందుకంటే ఏ విత్తు నుండి చెట్టు పుట్టినదో ఆ చెట్టుకి ఉన్న పండు లోపల విత్తనము రెండు విభిన్నమైన విత్తనము. వేదాంతంలో విభిన్నమైన ఆత్మలు లేవు. ఆత్మ ఒక్కటే, ఆకాశములే, సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అయిన ఆకాశము నీ శరీరంలో ఉంది అంటే పరిచ్ఛిన్నమే ఉంది అని అర్థం చెప్పుట ఏమాత్రం ఆ శృతి వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. లోపల ఉంది అంటే పరిచ్ఛిన్నమే కూడా ఉంది అని కాదు. ఆకాశం లోపల ఉంది అంటే లోపల తప్పకుండా ఉంది ఆకాశం, అణు అణువునా ఉంది అంటే పరిచ్ఛిన్నమే కాదు. సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో అంతటా సర్వాంతర్యామి అయి ఉన్నది. పరిచ్ఛిన్నమే ఉన్న అర్థం చెప్పుట యుక్తియుక్తం కాదు. ఇక ఆకాశమునకు కారణమైన పురుషుడు
ఆత్మ గురించి వేరే చెప్పాలా? ఆకాశమే పరిచ్ఛిన్నం లేనప్పుడు దానికి కారణమైన ఆత్మ పరిచ్ఛిన్నమైందని అంటున్నారు ఏమిటండి? ఈ దృష్టాంతము అని ఈ శృతివాక్యంకి అర్థం తెచ్చుట పొసగదు, ఏమాత్రం సరిపోయేది కాదు. ఓకే, అలా అయితే ఈ దృష్టాంతాన్ని పక్కన పెట్టండి, పక్కన పెడదాం. శృతివాక్యాన్నే తీసుకోండి, సౌమ్య సహ పురుష ఏ శరీరే అంతః, ఒక అర్థం బట్టి శరీరము పురుషునికి ఆధారము అయి ఉంది అవుతుంది. ఇలా అనడం సరికాదు. శృతివాక్యములు, ఉపనిషత్ మంత్రములు, శ్లోకములు జ్ఞానదాయకములు, జ్ఞానజనకములు, అవి కర్మకారకములు కావు. జ్ఞానేంద్రియములు జ్ఞానజనకములు, అవి ఏం చేస్తాయి? మానవుని జ్ఞానమును విభిన్న కోణములలో ప్రకాశం చేస్తాయి, ఒకదాన్ని మరొకటి ఖండించవు. కర్మేంద్రియములు క్రియాజనకం, నాలుగు రకాలైన క్రియలు చేస్తాయని మనం తెలుసుకున్నాము. ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారమని ఒక చోట చెప్పిన శృతివాక్యము మరి ఒక చోట తెలిపిన శృతివాక్యములకు వాటిలో ఉన్న యథార్థ తత్వమునకు, ఆత్మతత్వమునకు భిన్నముగా ఎటువంటి వ్యాపారము చేయదు, తెలుపదు. మరి ఏం చేస్తుంది? ఒక చోట చెప్పిన శృతివాక్యము మరి ఒక చోట తెలిపిన శృతివాక్యము అందిన అర్థమును విభిన్న కోణములలో ప్రకాశవంతం చేస్తుంది. నాలాంటి సామాన్య మానవుడికి ఆ విభిన్న కోణాలు అవసరం ఉన్నాయి కాబట్టి విడమర్చి చెప్తున్నారు అది. అందువలన సౌమ్యాస పురుషాయ శరీరే అంత అంతనే శృతివాక్యమునకు అర్థము బ్రహ్మాండము పిండాండము లోపల ఉన్న ఆకాశంలో పురుషుడు ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. ఆ పురుషుడు ఆత్మ చైతన్యము అసంగిన శక్తి వల్లనే శరీరంలోని సమస్త ఇంద్రియములు పనిచేస్తున్నాయి కనుక ఈ శరీరం పురుషుడు శరీరం లోపల ఉన్నాడు అని తెలుపుతున్నది. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు నాయన, నీ అందే మొత్తము విశ్వమంతా జరుగుతున్నది. ఆకాశ పంచభూతంలో ఉన్నాయి, అనేక క్రియలు జరుగుతున్నాయి, వాటికి సామర్థ్యం ఇస్తున్న ఆ పురుషుడు నీలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని చెప్తున్నది. అంతేకాని అది పరిచ్ఛన్నమై లోపల, అది ఈ శరీరం ఆధారం కాదు, లోపల ఉన్నాడు. ఆ పురుషుడు అసంగిన శక్తి వల్లనే శరీరంలోని సమస్త ఇంద్రియములు పనిచేస్తున్నాయి కనుక ఆ పురుషుడు శరీరం లోపల ఉన్నాడు అంటున్నది శృతివాక్యం. అంతేకాని మూఢుడైన ఆకాశమునకు కారణమైన పురుషుడు కొండ ఉసిరి వలే పరిచ్ఛిన్నమై లోపల ఉన్నాడు, శరీరము ఆధారమై ఉన్నది అని మూఢుడు కూడా అనుకోడు. మీరు ఇలా శృతి చెప్తుందా అని అనుకోవడం మీరు ఏమాత్రము సమంజసం కాదు, యుక్తం కాదు అని ఈ 11 విభిన్న అపవాదములను ఖండించారు. క్లుప్తముగా ఏం నేర్చుకున్నాము ఈ 6-2? 6-1 మంత్రంలో సంబంధ భాష్యం ద్వారా కార్యకారణ సంబంధాన్ని నేర్చుకున్నాము. ప్రతి కారణము కార్యమునకు కారణము ఉంటుంది, కార్యం ఎందులో విలీనమవుతుందో అదే కారణము, మరి ఎందు విలీనం కాదు, ఆ కారణం నుండి సృష్టి స్థితి లయములను పొందుతున్నది కార్యము అని నేర్చుకున్నాము. 6-1 మంత్రంలోని వృత్తాంతం ద్వారా ఆధ్యాత్మిక మార్గ ప్రయాణికులు ఎల్లప్పుడూ సత్యమునే ఆచరించాలి, లేకపోతే చేసిన మంచి అంతా పోతుంది అని నేర్చుకుని ఉన్నాము. తెలియనివి ఒక తపనతో గురువుని ఆశ్రయించి తెలుసుకోవాలి. 6-2 మంత్రంలో రాజకుమారి శర్మ గారు ఏది తెలియకపోయినా తెలుసుకొని మనకి చెప్తున్నారు కదా, పోవటానికి కాదు, చూస్తున్నాం. 6-2 మంత్రంలో నీ పురుషుడు నీ శరీరం అందే ఉన్నాడు, ఏ పురుషుడి నుండి అయితే పదార్థాలు ప్రకటితమవుతున్నాయో అనే జవాబును విశ్వాసముతో, గుడ్డి అనే అట్యేకలేదు, విశ్వాసంతో నమ్మనక్కర్లేదు, ఐ బిలీవ్ ఇట్ అనకూడదు, నేను గ్రహించాను, నిర్ధారించుకున్నాను. మన అంతరంగంలో గ్రహించుట కనుక భావోత్పాదుల వరకు ఒకసంగిన గొప్ప విశ్లేషణలు రాజకుమారి శర్మ గారు బోధించిన అనేక వివరములను మననం చేశాము. రాజకుమారి శర్మ గురువు గారికి, తదితర గురువులకు ధన్యవాదములు, ప్రణామములు తెలుపుతూ తప్పులుంటే మన్నించి, తప్పులు ఉంటూ ఉంటాయి, ఇంకా నేర్చుకునే ప్రాథమిక దశలో ఉన్నాం కాబట్టి సవరించమని కోరుతూ సర్వము కృష్ణార్పణమస్తు. స్వస్తి.